కోవిడ్ రోగులకు అవసరమైన ఆక్సిజన్ ను ఏర్పాటు చేస్తూ వారి ప్రాణాలను కాపాడడంలో తమ వంతు సహాయం అందిస్తున్న రెడ్ క్రాస్ సభ్యులు ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా మద్దూరుపాడు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ ఆక్సిజన్ బస్ ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు కోవిడ్ మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ ఎంతో అవసరమని ఇతర ప్రాంతాలకు మెరుగైన వైద్యం కోసం వెళ్లే వారికి మధ్యలో ఆక్సిజన్ ఆగిపోకుండా 10 ఆక్సిజన్ బాక్సులతో కూడిన ఈ బస్సు ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు కోవిడ్ పేషెంట్లకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు అలాగే మద్దూరుపాడు కోవిడ్ కేర్ సెంటర్ లో పనిచేస్తున్న డాక్టర్లను నర్సులను సిబ్బందిని అభినందించారు రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈరోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఒక 7 ఇవ్వటం ఆ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చిన ఆర్డీఓ గారికి డాక్టర్స్కి అదేవిధంగా హాస్పిటల్ కమిటీ సభ్యులకు మా నాయకులకు మీడియా సోదరులకు అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న శానిటైజర్ సిబ్బందికి ఇతర డిపార్ట్మెంట్ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు ఈ కాన్సన్ట్రేషన్ ఇద్దామని సోదరుడు ప్రసన్న మాకు నేను తెలియజేశాడు చెప్పాడు కావడం జరిగింది అదేవిధంగా కావలు ఈ కరోనాకి మనం చేస్తున్న కృషి ఈరోజు యుగాది కావగా కావలికి ఇంకా ఒక 10 కాన్సన్ట్రేషన్స్ జరిగింది సో మొత్తం ఈరోజు 17 ఈరోజు రెడ్ క్రాస్ అనేది అనేక సేవా కార్యక్రమాలు చేస్తామండి బ్లడ్ ఇవ్వటం కావచ్చు అదేవిధంగా ప్లాస్మా కావాల్సిన ప్లాస్మా సప్లై చేయడం కావచ్చు అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు వాటితో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు చాలా ధన్యవాదాలు రెడ్ క్రాస్ సభ్యులకి ముఖ్యంగా కావాలి రెడ్ క్రాస్ సభ్యులు మంచి పేరు తెచ్చుకున్నందుకు అదేవిధంగా ఈరోజు ఇటువంటి కష్టకాలంలో అందరం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా డాక్టర్స్ కూడా వాళ్ళ శక్తి మేరకు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీడియా కూడా ఈరోజు విధమైన చైతన్యవంతం చేసే విధంగా ఏ విధంగా కరోనా బాధ నుంచి బయటపడాలి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా చిక్కుద్ది అవన్నీ కూడా వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు ప్రజలకి ఈ విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం చాలా సంతోషం అదేవిధంగా కరోనా సంబంధించి కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యంగా ఆర్డీఓ గారి అధ్యక్షతన ఈరోజు అందరూ అధికారులు కూడా చాలా సమర్థవంతంగా దీన్ని పనిచేస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది డీసీ గారు తగిన చర్యలు తీసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తుంది కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకున్నారు విధంగా ఈరోజు కామలు ఒక విధంగా చెప్పాలంటే అందరం కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయడం వల్లే గతంలో బెడ్ చిక్కగా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనం చూసాం ఈరోజు కరోనా మనం చేస్తున్న కృషి వల్ల ఈరోజు కరోనా తగ్గుముఖమైతే పట్టిందని తెలుస్తుంది ఎందుకంటే గత 2-3 రోజుల కిందట హాస్పిటల్స్ బెడ్స్ కాక 70 బెడ్ ఉంటే దాదాపు 100 పైచికు కూడా పేషెంట్స్ ఉన్న పరిస్థితి అదేవిధంగా టిస్కో కూడా దాదాపు 400-500 మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్న పరిస్థితి అయినా కూడా డాక్టర్స్